नमस्ते अंदर की इप्पुडु मनं चेसुकोबोये ई कषायं पंटि नोप्पुलकी गोंतु नोप्पुलकी गोंतुलो इन्फेक्षन्स की चाला बागा उपयोगपड़ुतुंदी। मरि ई कषायं एला चेसुकोवालो वीडियोलोकि वेल्लि चूद्दां। फस्ट टाइम मन चैनल नी चूसे वाळ्ळंदरू कूडा सब्स्क्राइब चेसुकोंडि, लैक् चेयंडि, षेर् चेयंडि। स्टव मीद गिन्ने पेट्टुकोनि वाटर पोसुकोवाली। स्टव वेलिगिंचडं मात्रं मर्चिपोकंडि। मल्ली वाटर पोसेसुकोनि अवि कास्त वेडेक्कुतुन्नायि अने टाइम्लो मनं इंदुलोकि ओक स्पेशल इंग्रीडियंट नि मनं कलुपुकोवाली। अदेंटि अनेदि इप्पुडु नेनु चूपिस्तानु। इलाग वाटर नैते पोसुकुन्न तर्वात कास्त अवि वेडवुतुन्नायि अने टाइम्लो మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్ ని పక్కన పెట్టుకోవాలి। అవి ఏంటి అంటే జామ ఆకుల్ని ముందుగా నీటిగా కడుక్కోవాలి। ఎందుకంటే పక్షులు అవి వాల్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నీటిగా కడుక్కోవాలి। కడుక్కున్న తర్వాత ఇలాగ చిన్నగా తుంపేసుకోవాలన్నమాట। వాటర్ లో వేసేసుకొని ఆ తర్వాత ఇలాచి, మిరియాలు మూడు విలాచీలు, మనకి ఎక్కువ మంది ఉంటే ఒకటి రెండు పెంచుకోవచ్చు, అలాగే మిరియాలు వచ్చేసి ఒక 10 లేదంటే 15, అంతకు మించి ఎక్కువ అస్సలు తీసుకోకూడదు। నెక్స్ట్ వచ్చేసి ఓమా అయితే మనకి దగ్గుకి, చిన్న పిల్లలకి దగ్గుకి, సర్దికి అన్నిటికీ పనిచేస్తుంది। ఇవన్నీ కూడా రోట్లో వేసేసుకొని దంచుకోవాలి। చిన్న పిల్లలకి ఈ కషాయాన్ని తాగిస్తే వాళ్ళకి సర్ది, దగ్గు ఇలాంటివి ఉన్నా కానీ పోతాయి। కానీ 3 సంవత్సరాల వరకైతే ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది। కొంచెం 7 ఇయర్స్, 10 ఇయర్స్ అలాంటి వాళ్ళకి కొంచెం పెద్ద గ్లాస్ అయితే సరిపోతుంది। ఇలాగ దంచుకోవాలి బాగా, అంటే మొత్తం నలగాల్సిన అవసరం లేదు, కచ్చపచ్చగా దంచాలన్నమాట। కచ్చపచ్చగా దంచేస్తే ఏంటంటే అందులో ఉన్న అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది। మనం వాటర్ తాగితే మనకు గొంతు దగ్గర కొంచెం మండినట్టుగా అనిపిస్తుంది, అలా మండాలి। ఆ మంటకి మనకి లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట। చూడండి, ఇలాగ వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి, చేంజ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా। ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా మనము పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి। మనం పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కలర్ చూడండి ఇలాగ వస్తుందన్నమాట। దీన్ని మనం రోజు, అంటే డే బై డే లేదంటే 3-4 డేస్కి ఒకసారి ఇలా తీసుకుంటే మనకి పుప్పి పనులు ఉంటాయి కదా లోపల, పుప్పి పనులు అలాగే గొంతులో ఇన్ఫెక్షన్స్, కడుపులో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా పోతాయన్నమాట। ఇది హెల్త్కి చాలా మంచి డ్రింక్, మీరు కూడా ట్రై చేయండి। ప్రతి ఒక్కరూ తాగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి। చూడండి, ఇక్కడ మేము తాగి చూపిస్తున్నాం, ఎందుకనంటే చాలామందికి నమ్మకం ఉండదు కదా, అందుకని చెప్పేసి మా చిన్న పిల్లలు కూడా తాగుతారు। చూడండి, ఇలాగే రోజు తాగుతూ ఉండండి, మీ హెల్త్ని మీరు కాపాడుకుంటూ ఉండండి।